డ్రగ్స్ కేసు కీలక టర్న్ తీసుకుంది. హీరోయిన్ నేహా దేశ్పాండే భర్త మైరాన్ మోహిత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ గా కొనసాగుతున్న మోహిత్ కు హైదరాబాద్, గోవా, ముంబైల్లో డ్రగ్ సప్లైస్తో పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన మోహిత్ పబ్లో వెయిటర్గా పనిచేస్తూ డ్రగ్ సప్లయర్గా మారారు. భరత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ డ్రగ్ సప్లై చైన్లో మోహిత్ ఇన్వాల్వ్మెంట్ రోల్ ఏంటి? సిద్ధు, న్యూ ఇయర్ వేడుకలనే లక్ష్యంగా చేసుకొని హైదరాబాద్ వ్యాప్తంగా కూడా డ్రగ్స్ సప్లై అయ్యేందుకు అనేక మంది డ్రగ్స్ డీలర్స్ కూడా హైదరాబాద్ నగరం చేరుకోవడం జరిగింది. అందుకే మొదటి నుంచి కూడా హైదరాబాద్ పోలీసులు ఒక నిఘా ప్రపంచాన్ని సృష్టించారు. ఈ నిఘా భాగంగానే ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా హీరోయిన్ నేహాకు సంబంధించిన భర్తను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మోహిత్ గత 12 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నగరం నుంచి ముంబైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ముంబై నుంచి ఇప్పుడు హైదరాబాద్ నగరం చేరుకున్నాడు. అయితే మోహిత్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం తీసుకుంటే డీజే ఆపరేటర్ని కూడా సప్లై చేస్తాడు. ప్రముఖంగా దేశవ్యాప్తంగా కూడా ప్రముఖ డీజేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పబ్స్ సప్లై చేస్తుంటారు. గతంలో కూడా ముంబైలో ఈ మోహిత్ అనే వ్యక్తి పబ్స్లో ఒక వెయిటర్గా పనిచేసుకుంటాడు. అక్కడి నుంచే డ్రగ్ డీలర్స్తో కూడా పరిచయం పెంచుకొని డ్రగ్ డీలింగ్లో దిగడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఇక్కడ కొకేన్ సప్లై చేస్తుంటూ కూడా నార్కోటిక్స్ వింగ్ పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇతను డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మోహిత్ నుంచి కీలక సమాచారం తీసుకున్న తర్వాత అతను ఎక్కడి నుంచి కొకేన్ తీసుకొచ్చాడు, ముంబై నుంచి కొకేన్ తీసుకొచ్చాడు, అతనికి ఎవరు ఈ విధంగా సప్లై చేస్తున్నారు కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసుకు సంబంధించి మరొక వ్యక్తి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే బాలీవుడ్ సంబంధించి నెహా దగ్గర నుంచి ఏమైనా లింక్స్ ద్వారా ఈ సప్లై చేస్తున్నాడా, సినీ ప్రముఖులు కూడా సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఎంతమంది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మోహిత్ దగ్గర నుంచి డ్రగ్స్ సప్లై చేయించుకుని వాడుతున్నారని కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సిద్ధు. ఓకే నరేష్.